హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఇన్ ఓవరీ. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే ఏంటి, దానికి ఏం చెయ్యాలి, ఎందుకు జరుగుతాయి, అసలు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది ఎందుకు ఫార్మేషన్ జరిగింది, దానికి కావాల్సిన జాగ్రత్తలు అవ్వకుండా ఉండడానికి ఏం చెయ్యాలి, ఈ విషయాలన్నీ చెప్పదలుచుకున్నాను. అసలు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే అండాశయంలో ప్రతి నెల జరిగే మార్పుల వల్ల, ప్రతి నెల మనలో ఉండే ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ వల్ల అండాశయంలో ఒక చిన్న ఫాలికల్స్ అంటూ డెవలప్ అవడం జరుగుతుంది. అంటే ఒక సెల్ సైజుని బట్టి అది ఫాలికులా సిస్టా అనేది చెప్పడం జరుగుతుంది. ఆ ఫాలికల్ అనేది 2 సెంటీమీటర్స్ వరకు ఉండి క్లియర్గా లిక్విడ్, వాటరీ లిక్విడ్ కనుక ఉన్నట్టయితే 2 నుంచి 2.5-3 సెంటీమీటర్ వరకు కూడా అది నార్మల్గా సెల్ సైజుగా కన్సిడర్ చేసి దాని ఫాలికల్ అని చెప్పడం జరుగుతుంది. ఒక్కోసారి ఈ ఫాలికల్లోనే క్లియర్గా వాటరీ లైక్ లిక్విడ్ కాకుండా థిక్గా ఉండి బ్లడ్ కలెక్టెడ్ లాగా కనిపించినప్పుడు ఇవన్నీ కూడా స్కాన్ చేస్తే తెలుస్తుంది. స్కాన్ ప్రతి ఒక్కరికి చేయం కదా, ఎలా తెలుస్తుంది మేడం అని అంటారు. కొంతమందికి నొప్పితో కూడుకున్న పీరియడ్స్ వచ్చినప్పుడు లేదా త్రూఅవుట్ ద మంత్ నొప్పి వస్తున్నప్పుడు లాగినట్లుగా అనిపించడం కానీ, డిస్కంఫర్ట్ కానీ ఉండడము, ఇవన్నిటి వల్ల వెళ్ళినప్పుడు స్కాన్, రొటీన్ స్కాన్లో కానీ కొంతమందికి తెలుస్తుంది, లేదా సిమ్టమ్స్తో కూడినప్పుడు కొంతమందికి తెలుస్తుంది. ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే బ్లడ్ కలెక్టెడ్ సిస్ట్. అది దాంట్లో ఉండే టిష్యూ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గర్భసంచిలోని లోపల పొరలో ఏవైతే మార్పులు జరగడం వల్ల, గర్భసంచిలో ఉండే మార్పుల వల్ల అండాశయంలో ఏర్పడే టిష్యూ మార్పులతోని సిమిలర్గా ఉంటాయి. సో ఇలా సిమిలర్గా ఉన్నప్పుడు, బట్ ఇది ఓవరీస్లో జరుగుతాయి కాబట్టి బ్లడ్ కలెక్షన్ అనేది ఎక్కువగా పెరిగి ప్రతి నెల ఆ సిస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రతి నెల సిస్ట్ పెరుగుతూ ఉన్నప్పుడు ఒక 6 సెంటీమీటర్స్ వరకు పెరిగితే గనక, 6 సెంటీమీటర్స్ లోపల ఉన్నప్పుడు ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్కి మామూలుగా మెడిసిన్స్తో మేనేజ్మెంట్ అంటూ చేయడం జరుగుతుంది. 6 to ఒక్కోసారి 8 సెంటీమీటర్ రెస్పాండ్ అవుతున్నారు, ఒక మెడిసిన్స్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ అవుతున్నారు పేషెంట్ అంటే కనుక 8 సెంటీమీటర్ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. బట్ 8 సెంటీమీటర్ కంటే ఎక్కువగా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉన్నప్పుడు దానికి టార్షన్ అంటూ జరిగి, అంటే మెలి తిరగడం అంటూ జరిగి షాక్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అంతలా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డయాగ్నోస్టిక్ మెథడ్ కానీ దాని రిమూవల్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది ఎందుకు జరుగుతాయి? ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే నార్మల్గా నేను ఇందాక చెప్పినట్టుగా హార్మోన్ అసమతుల్యతలు, స్ట్రెస్ వల్ల కానివ్వండి, మన వెయిట్ వల్ల కానివ్వండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల కానివ్వండి, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము, వర్కౌట్స్ చేయకుండా ఒకే చోట కూర్చొని పని చేసుకోవడం ఒకటి, యాక్టివిటీస్ అంటూ లేకపోవడం వల్ల జరిగిన ఈ రకమైన మార్పులతోటి మళ్ళీ నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళకు కానీ, సరైన టైంలో నిద్రలేకపోవడం, సరైన టైంలో ఆహారం తీసుకపోవడం వల్ల కానివ్వండి ఈ హార్మోన్ అసమతుల్యతలు అనేది జరగడం జరుగుతుంది. ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ని ఒక్కోసారి చాక్లెట్ సిస్ట్గా కూడా కన్సిడర్ చేస్తాము. ఆ బ్లడ్ అనేది ఎక్కువగా థిక్గా అయిపోయి లోపల టిష్యూ చేంజెస్ అంటూ జరిగి ఒక్కోసారి దాంట్లోనే కాల్షియం లాగా, అంటే కొంచెం స్టోన్ లాగా కాల్షియం డిపాజిట్స్ లాగా కనిపించడము, లేదా హెయిర్ ఫాలికల్స్ లాగా కనిపించడము, ఇవన్నీ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటికి డెర్మాయిడ్ సిస్ట్ అని అంటారు. సో అలాంటి డెర్మాయిడ్ సిస్ట్కి మాత్రం సర్జికల్ అప్రోచ్ అంటూ వెళ్తేనే పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక చాక్లెట్ నార్మల్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్, ఒక హెమరేజిక్ సిస్ట్ కానీ 6 సెంటీమీటర్ వరకు ఉన్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా, అంటే కొన్ని రకాల యాంటీబయోటిక్స్ కానీ హయ్యర్ యాంటీబయోటిక్స్ కానీ ఇవ్వడం ద్వారా కొంతమంది మంచిగా రెస్పాండ్ అయినప్పుడు నెక్స్ట్ పీరియడ్ సైకిల్లో పోస్ట్ పీరియడ్స్ వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసుకుని ఆ సైజ్ ఎంతవరకు తగ్గింది, దాన్ని బట్టి ఎన్ని నెలల కోర్స్ అవసరం అనేది మీ డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని అర్థం చేసుకొని మీరు దాని ప్రకారంగా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అది మందుల ద్వారా కూడా చాలా వరకు నివారించవచ్చు. అండ్ దానితోపాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంత మాత్రం ముఖ్యం అనేది, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ అండి. దాని మీద దృష్టి పెట్టినట్టయితే మీకు ఎప్పటికీ సమస్యలు అనేది గర్భసంచికి సంబంధించినవి కానీ, అండాశయానికి సంబంధించిన సమస్యలు కానీ చాలా వరకు నివారించవచ్చు. చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.